కుక్క గురించి మనందరికీ తెలుసు. ఇది విశ్వాసంగా ఉంటుంది, కాపలా కాస్తుంది. కొన్ని చోట్ల అయితే చిన్న పిల్లల్ని పెంచినట్టుగా ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి కుక్కలు ఏడ్చినా అరిచినా ఇదేదో కీడు జరిగిపోతుందని భావిస్తారు. ఎందుకని, ఇది నిజమా? అలా ఎందుకు జరుగుతుంది? సైన్స్ టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మేవారు చాలామంది ఉన్నారు. సరైన ఆధారం లేకపోవటమే వీటిని మూఢనమ్మకాలు అంటారు. నల్లపిల్లి ఎదురైతే మంచిది కాదని కొందరంటారు. పిల్లి ఎదురైనా మంచి పనులు జరిగాయి కూడా. అలాగే కుక్కలు అరిచినట్లుగా ఏడ్చినట్లుగా వినిపిస్తే ఎవరో చనిపోతున్నారు, ఎక్కడో చనిపోయారని, యమధర్మరాజు భటులు వస్తున్నారని భావిస్తారు. ఈ మూఢనమ్మకాలు ఎంత నిజముందో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న విన్నపం. ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అత్యంత విశ్వాస జంతువుగా ఉన్న కుక్క బెస్ట్ ఫ్రెండ్గాను కూడా అనుకుంటాం. ఇది అరిస్తే అంతగా పట్టించుకోం, కానీ ఏడిస్తే మాత్రం చాలా భయపడిపోతాం. ఇది మాత్రం ఖాయం. ఇది వీధి కుక్క అయినా ఇంట్లో కుక్క అయినా సరే వీటికి ఆత్మలు కనిపిస్తుంటాయని అనుకుంటాం. దీనికి సరైన ఆధ్యాత్మిక లేక చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ఉంది. ఈ మూఢనమ్మకం మన దేశం నుంచి వచ్చింది కాదు, గ్రీకు నుంచి వచ్చినది. కుక్కలు దయాల్ని ఆత్మలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే ఎవరో చనిపోతారని అన్న విషయం కూడా గ్రీకు నుంచి వచ్చినదే. వీళ్ళు దీన్ని ఏ ఆధారంగా నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటి వరకు తెలియదు. కుక్క ఆకాశంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఆత్మలు లేక దయ్యాలను చూస్తున్నాయని, అదేవిధంగా రెండు చెవుల మధ్య నుంచి చూస్తే మనకు కూడా కనిపిస్తాయని మార్క్ గ్రోనింగ్ అనే రచయిత ఓ పుస్తకంలో రాశాడు. దీనికి కొందరు కొట్టిపారేశారు, కొందరు నమ్మారు. దీనికి ఎంత మాత్రం కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆత్మలు దయ్యాన్ని చూడటం మూఢనమ్మకమే, కాకపోతే గాల్లో వచ్చే రసాయన మార్పులను బట్టి అరుస్తుంటాయని వారి అభిప్రాయం. పెంపుడు కుక్క మాత్రమే యజమాని దగ్గరగా లేడని అరుస్తాయని, ఏ సంబంధం లేని వీధి చివరున్న కుక్క అరవటం మాత్రం గాల్లో రసాయన మార్పులో లేక అనారోగ్యమే అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజమే కదా, ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వారు మాత్రమే ఏడుస్తారు. కానీ ఎవరో ఎందుకు ఏడుస్తారు? అలాగే పెంపుడు కుక్క ఏడ్చాయంటే అర్థం ఉంది. ఊళ్ళో ఎవరో చనిపోతే ఊరి చివరున్న కుక్క అరవటం అర్థం లేని విషయం. ఇలా కాస్త లాజిక్గా ఆలోచిస్తే నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.